अंदर की नमस्कार नेनु मी हरिप्रसाद ईरोजु वीडियो लो पदव तरगति लोनी वेन्नेला अने पाठं गुरिंची तेलुसुकुंदां। वेन्नेला मूडो भागानिकी स्वागतं। मुंदु रेंडु वीडियोल लिंकुलु किंद डिस्क्रिप्शन लो इव्वडं जरुगुतुंदी, कावालंटे అక్కడ మీరు వాటిని చూడవచ్చు। దశలను కొమ్మలయ్యన తిదీర్ఘములైన కరంబులన్ బ్రియంబెసగగనూది నిక్కి రజనీశ్వరుడున్న తలీలబేచ్చు నాక సమను పేరి భూరుహము కాంత నిరంతర తారకాల సత్కుసుమచయంగు గోయుటకొకోయన బ్రాకే సముత్సుకాకృతిన్। ఈ పద్యానికి ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకున్నట్లయితే రజనీశ్వరుడు అంటే రాత్రికి ప్రభువైన చంద్రుడు, దశలను దశలు ప్లస్ అను దిక్కులు అనే కొమ్మలు కొమ్మలను వయ్యన్ మెల్లగా అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైన కరంబులన్ కిరణాలనే తన చేతులతో ప్రియంబెసగన్ మిక్కిలి ప్రేమతో ఊది పట్టుకొని నిక్కి పైకి లేచి ఉన్నత లీలన్ ఎత్తైన విధంగా పేర్చు విస్తరించిన ఆకాశము ఆకాశం అనుపేరి అనే పేరుగల భూరూహము చెట్టు యొక్క కాంత ఇంపైన అంటే మనోహరమైన నిరంతర మిక్కిలి దగ్గరగా ఉన్న తారక నక్షత్రాలనే లసత్ ప్రకాశిస్తున్న కుసుమచయంబు పుష్ప సమూహాన్ని కోయుటకొకోయనన్ కోయుటకున్ ప్లస్ ఒకో ప్లస్ అనన్ కోయడం కోసమా అన్నట్లు సముత్సుకాకృతిన్ సముత్సుక ప్లస్ ఆకృతిన్ సముత్సుక అంటే మిక్కిలి ఆసక్తి గల ఆకృతిన్ ఆకారంతో ప్రాకెన్ ఆకాశంలోకి వ్యాపించాడు। ఈ పద్యానికి అర్థం ఏమిటంటే దిక్కులనే కొమ్మలతో వెలుగులీనే చుక్కలనే పూలతో పెద్ద చెట్టులాగా కనిపిస్తున్నది ఆకాశం, తన పొడవైన చేతులతో ఆ పూలను కోయడానికా అన్నట్లు చంద్రుడు ఆకాశమంతా వ్యాపించాడు। అంటే చంద్రుడు కాంతి ఆకాశమంతా వ్యాపించింది అని అర్థం। వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రే కదనంభున పేర్చి దిక్కులు నిన్నును ముంప నందు రజనీకర బింబము కుండలీ భవత్పన్నగ తల్ప కల్పనము భంగిదనచ్చన్ దదంతరంబునన్ వెన్నుని భంగి జుట్టులకు వేట్కయనచ్చే గలంకమత్తరిన్। ఈ పద్యం ఉత్పలమాల వృత్త పద్యానికి చెందింది। ఈ పద్యాన్ని ఇప్పుడు పద విభాగం చేస్తూ అర్థాలను తెలుసుకుందాం। వెన్నెల వెళ్ళి, వెన్నెల వెళ్ళి అంటే వెన్నెల అనేది ప్రవాహము, పాల్కడలి పాల సముద్రము, వ్రేకధనంబున భారముతో, బేర్చి బే పే పేర్చి ప్రసరింపజేసి, దిక్కులున్ దిశలను, మిన్నున్ మిన్నును ఆకాశమును, ముంప ముంచగా, నందు నా ఆ అందు అందు అంటే దానిలో, రజనీకర బింబము చంద్రబింబము, కుండలీ భవత్ చుట్టలు చుట్టుకునియున్న కుండలీ భవత్ ప్లస్ పన్నగ తల్ప పన్నగ తల్పము అంటే శేషపాన్పు, కల్పనము భంగిన్ కల్పనము భంగిన్ అంటే కల్పింపబడిన విధంగా, ధనర్చన్ ద త తనర్చన్ ప్రకాశించను। ఇప్పుడు చివరిలో ఉండేటువంటి మత్తరిన్ మాలో ఉండే ఆ ప్లస్ తరిన్ అత్తరిన్ ఆ సమయంలో, వెన్నెల వెళ్ళ ప్లస్ నెల వెన్నెల చంద్రుని తెల్లని కాంతి అనేది, తత్ దాని దాని అంటే ఇక్కడ శేషపాన్పు వంటి చంద్రుడిని, అంతరంబునన్ దదంతరంబునన్ అనుంది కదా, తత్ ప్లస్ అంతరంబునన్, తత్ అంటే
శేషపాన్పు వంటి చంద్రుడిని అంతరంబునన్ లోపల గల కలంకము. ఇక్కడ గలంక గలంక అనుంది కదా, దాన్ని గ కాగా మారుతుంది. కలంకము అంటే మచ్చ. చుట్కులకు చూపులకు వెన్నుని భంగి విష్ణువు వలె వేట్క వేడుకను వనర్చన్ కలిగించింది. ఇది పద విభాగము, దాని యొక్క అర్థము. ఒకసారి భావం మొత్తం తెలుసుకుంటే, పాలసముద్రంలాగా ఉన్న వెన్నెల ప్రవాహం అన్ని దిక్కులను ఆకాశాన్ని ముంచెత్తుతోంది. ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకున్న ఆదిశేషుడిలాగా ఉన్నాడు. ఆ చంద్రుడిలో ఉండేటువంటి మచ్చ ఏదైతే ఉంటుందో అది నల్లని విష్ణువు వలె ఉన్నది అని ఇక్కడ కవి వర్ణించడం అనేది జరిగింది. విష్ణువు నల్లగా ఉంటాడు, ఆయన పవళించేటువంటి ఆ శేషుడు మాత్రం తెల్లగా ఉంటాడు. అదేవిధంగా శివుడు తెల్లగా ఉంటాడు, ఆయన మెడలో ధరించేటువంటి వాసుకి పాము నల్లగా ఉంటుంది అని ఇక్కడ విశేషమైనటువంటి అంశం కూడా ఉన్నది. ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, పాలకడలి గర్భం నుండి పుట్టిన వెన్నెల ఉప్పెనలా విజృంభించి దిక్కులన్నీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం ఆదిశేషిని పాన్పులాగా కనిపిస్తూ ఉన్నది. అందులోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అందరినీ అలరిస్తూ ఉన్నది. వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్దలిప్పన్ బుప్పుడి దల మిక్కితేనియలు పొంగి తరంగలుగాంజలంగి భయపడు నెలదేటి దాటులకు బండువులై నవసౌరభంబులు కడుగనుల్ల సిల్లె ఘనకైరవ షండము నిండు వెన్నెలన్. ఈ పద్యంలో ప్రతి పదానికి అర్థాన్ని గమనించినట్లయితే, ఘన గొప్పవైన, కైరవ కలువపూల యొక్క, షండము సముదాయం, నిండు వెన్నెలన్ ఆ నిండైన వెన్నెలలో వడిగొని వేగం కలిగి అంటే వేగంగా రేకులు తమ యొక్క పూల రేకులు. పతిల్లన్ విచ్చుకొనగా వాలిన కిందికి వాలిన కేసరముల్ అంటే కింజల్కములు అనగా కలువ పువ్వు బొడ్డు చుట్టూ ఉండే అకరవులు. తలరిప్పన్ తల ఎత్తి కనపడగా పుప్పొడి పువ్వు ప్లస్ పొడి పుప్పొడి పూలయందలి ధూళి. దళము ప్లస్ ఎక్కి అధికమై తేనియలు మకరందములు పొంగి ఉప్పొంగి. తరంగలుగాన్ తరంగలున్ ప్లస్ కాన్ అలలవలే చలంగి విజృంభించి పైన్ ప్లస్ పడు పైబడు పైకొనునట్టి అనగా శబ్దములతో. ఎలా కోమలమైన అంటే లేతవైన తేటి తుమ్మెదల యొక్క దాటులకున్ సమూహములకు పండువులై పండువులు ప్లస్ ఐ ఉత్సవములై ఆనందకరములై నవ క్రొత్తవైన సౌరభంబులు పరిమళములు ఉగ్గడువుగన్ అధికముగా ఉల్లసిల్లెన్ పుట్టినవి. ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, ఆ నిండు వెన్నెల్లో కలువపూల సమూహపు రేకులు విచ్చుకున్నాయి, వాడిపోయిన కేసరాలు చిగురించాయి, పుప్పొడిపై తేనెలు పొంగి తరంగాల్లా విజృంభించి తమ పైకి వస్తున్న తుమ్మెదల సమూహానికి బృందానికి పండుగ చేశాయి. ఆ నిండు వెన్నెల్లో కొత్త పరిమళాలతో ఆ పరిసరాలని కలువలు సంతోషభరితం చేశాయి. కరగెడు నవ చంద్రకాంతో ఫలంబుల తరచు సోనల గడుం దలము కొనుచు జటుల చకోర సంచయముల ఎరుకల గర్వంపు దాటులన్ గడలు కొనుచు విరుయు కైరవముల విపుల రంధ్రముల పైన్ దీవ్రమ్ముగా గ్రమ్మి త్రిప్పు కొనుచున్ గామిని జనములు గమనీయ విభ్రమ స్మిత కాంతి హరుల మెండు కొనుచు బొదలి పొదలి చదల బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి యభిని తేందు చంద్రికాంబోది యకిలంబు నీట నిట్టలముగా నిట్ట ఒడిచే. ఇది సీసపద్యం. సీసపద్యం తర్వాత ఆటవెలతి కానీ తేటగీతి కానీ పద్యం ఉండాలి.
ఇప్పుడు ఈ పద్యానికి పద విభాగం చేసుకుంటూ అర్థాలు తెలుసుకుందాం. కరగెడు, కరగు ప్లస్ ఎడు, కరగెడు నీరగు నట్టి, నీరు అవుతున్నటువంటి. నవ కొత్తవైన. చంద్రకాంతో ఫలంబుల, చంద్రకాంత ప్లస్ ఉపలంబుల, చలువ రాళ్లను. ఉపలంబులు అంటే రాళ్లను. తరచు దట్టమైన. సోనలన్ వానలచే. గడున్ గా కాగా మారుతుంది. కడున్ మిక్కిలి. దళము కొనుచున్ అధికమగుచు. చెటుల జటుల అనుంది, జ చాగా మారుతుంది. చెటుల మనోహరమైన. చకోర వెన్నెల పురుగుల యొక్క అంటే చకోర పక్షుల యొక్క సంచయముల సమూహముల. ఎరుకల రెక్కల. గర్వపు ప్లస్ దాటులన్, గర్వంపు దాటులన్. గర్వము ప్లస్ దాటులన్, గర్వంపు దాటులన్. అహంకారముతో కూడిన లంఘనములచే. కడలు కొనుచున్, గడలు కొనుచు అంటే కాగా మారుతుంది. గడలు కొనుచున్ ఉప్పొంగుచు. విరియు విచ్చుకొనునట్టి. కైరవముల తెల్ల కలువల యొక్క. విపుల వెడల్పైన. రంధ్రములపైన్ బెజ్జముల మీద. తీవ్రంబు ప్లస్ కాన్, త్రీ దీవ్రంబుగాన్. ది తీగా మారుతుంది. తీవ్రంబు ప్లస్ కాన్ తీవ్రంబుగాన్. అతిశయించగా. క్రమ్మి వ్యాపించి. త్రిప్పుకొనుచున్ తిరుగునట్లు చేసుకొని, తిరిగేటట్లు చేసుకొని. కామినీ జలములన్ అందమైన స్త్రీల యొక్క. కమనీయ మనోహరమైన. విభ్రమ విలాసముల యొక్క. స్మిత చిరునవ్వుల యొక్క. కాంతి వెలుగు అనిడి. లహరులన్ పెద్ద అలలతో. మెండు కొనుచున్ అతిశయించుచు. బొదలి బొదలి. బో పోగా మారుతుంది. పొదలి పొదలి అంటే పెరిగి పెరిగి. చదలన్ ఆకాశంలో. బొంగారి పొంగారి. మొదట్లో బో ఉంది, అది కూడా పోగా మారుతుంది. పొంగారి పొంగారి అంటే పొంగి పొంగి అంటే ఉప్పొంగి. మించి మించి బాగా అతిశయించి ఎక్కువయ్యి. దిశలు దిక్కులను. ముంచి ముంచి బాగా మునుగునట్లు చేసి, మునిగిపోయేటట్లుగా చేసి. యభినితేందు బాగా పొగడబడినటువంటి. ఇందున్ అంటే చంద్రుడు. చంద్రికాంబోది, చంద్రిక ప్లస్ అంబహ ప్లస్ ది. చంద్రికాంబోది వెన్నెల అనడే సముద్రమునందు. యకిలంబులు సమస్తమును. నీటన్ నీటితో. నిట్టలముగాన్ అధికముగా. నిట్ట ఒడిచెన్ నిట్ట ప్లస్ పొడిచెన్ నిట్ట ఒడిచెన్ వ్యాపించినాడు. ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, ప్రశంసమానుడైన చంద్రుడు తన వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంత శిలలను కరిగిస్తూ, విహరిస్తున్న చకోర పక్షుల రెక్కలను స్పృశిస్తూ అంటే తాటుతూ, విచ్చుకుంటున్న కలువ పూల రంధ్రాలను నింపి తన వైపు తిప్పుకుంటూ, అందమైన స్త్రీల అద్భుతమైన తెల్లని చిరునవ్వుల కాంతి తరంగాలను పెంపు చేస్తూ, అంతకు అంతకు అధికమై పొంగి పొంగి దిశలన్నింటినీ ముంచెత్తుతూ, సమస్తాన్ని ఆ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతూ నిండుగా ఆవిర్భవించాడు. ఇక చివరిగా వచనం. ఇట్లతి మనోహర గంభీర ధీరంభైన సుధాకర కాంతిపూరంబు రాత్రియను తలంపు దోపనీక. తమంబను నామంబును విననీక. యవ్యక్తమను శంక నంకురింపనీక. లోచనంబులకు నమృత సేచనంబును. శరీరంబునకు జందనాసారంబును. నంతరంగమునకు నానంద తరంగంబును నగుచు విజృంభించిన సమయమున. ఇట్లతి మనోహరమైన ఈ విధంగా చాలా అందమైన. గంభీర గంభీరమైన. ధీరంబైన ధైర్యం కలిగిన అంటే అన్ని చోట్లకు వ్యాపించిన. సుధాకర చంద్రుని అమృత కిరణుని. కాంతిపూరంబు కాంతి సమూహము. రాత్రి అను రాత్రి అనే. తలంపున్ ఆలోచనను. తోపనీక తోచనివ్వక. తమంబను చీకటి అనే. నామంబును పేరును విననీక విననివ్వకుండా. అవ్యక్తమును
పరమాత్మను శంకన్ అనుమానమును అంకురింపనీక పుట్టనివ్వక లోచనంబులకు అంటే కళ్ళకు అమృత సేచనంబును అంటే అమృతాభిషేకమును శరీరమునకు శరీరానికి చందనాసారంబును గంధపు వర్షమును అంతరంగమునకు అంటే మనస్సుకు ఆనందం ఆనందాన్ని తరంగమును తరంగంబును అంటే కెరటాలను అగుచున్ అవుతూ విజృంభించిన అతిశయించిన సమయంబున సమయములో ఆ విధంగా చాలా అందంగా గంభీరంగా సమున్నతంగా విస్తరించింది వెన్నెల. అది రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి అనే పేరు విననీయక, అవ్యక్తము అనే అనుమానాన్ని తలెత్తనీయక. అవ్యక్తము అంటే కనిపించినది అప్పుడప్పుడు వెన్నెల మనకు కనిపించదు అనే అనుమానాన్ని తలెత్తనీయకుండా కళ్ళకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలాగా, మనసుకు ఆనంద తరంగంలా విజృంభించింది వెన్నెల. ఈ వెన్నెల పాఠం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే